మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు చెడుపై మంచి విజయం సాధించినటువంటి రోజు. దుర్మార్గుడైన రాక్షస ప్రవృత్తితో ప్రజలను పీడిస్తున్నటువంటి ఆ నరకుణ్ణి సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు సంహరించిన రోజు. అలాగే ఉత్తర భారతంలో రావణాసురునిపై శ్రీరామచంద్రుడు విజయం సాధించిన రోజుగా వాళ్ళక్కడ దీపావళి చేసుకుంటారు. దక్షిణ భారతంలో నరకాసురుని వధ గురించి మనకు తెలుసు, నరక చతుర్దశి అని అంటాము. దక్షిణ భారతంలో ఏది ఏమైనా చెడుపై మంచి విజయం సాధించుట అనేది హర్షించదగినటువంటి విషయం. మరి ఆ రోజుల్లో రాక్షసులు దుర్మార్గులు అనేవాళ్ళు ఎప్పుడో ఎక్కడో ఒక్కడు జన్మించేవాడు. కానీ ఈ కలియుగంలో వీధి వీధికి, గ్రామ గ్రామానికి, పట్టణాలకు నగరాలకు ఎంతోమంది నరకాసురులు ఉద్భవిస్తున్నారు. దుష్ట చేష్టలతో, వికృత రాక్షసత్వంతో రాక్షసానందాన్ని పొందుటకై నేటి యువత కూడా అతి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ మన భారతదేశ, మన సనాతన హిందూ ధర్మ చరిత్రకు కళంకముగా నిలుస్తున్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదని, తప్పకుండా దుర్మార్గ ప్రవృత్తి అంతరించిపోవడానికి, అంతరింప చేయడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో సాక్షాత్కరిస్తాడని గ్రహించవలెను. నేటి యువత అటు చదువులో, ఇటు ఉద్యోగ సంపాదనలో విఫలులై తల్లిదండ్రులకు భారంగా మారి, సప్త వ్యసనములకు అలవాటు పడి, తల్లిదండ్రులను డబ్బుకై పీడించి, బంధువర్గములతో అప్పులు చేసి, చెడు సహవాసములు చేసి, తమ దుష్ట చేష్టలకు, చెడు అలవాట్లకు డబ్బు కోసమై తప్పుడు మార్గాలు పడుతున్నారు. అలాంటి తప్పుడుపై విజయం సాధించడమే దీపావళి యొక్క ప్రత్యేకత.